నమస్కారం అండి. ఆరోగ్యపరంగా విశ్వసనీయమైన తెలివైన సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి మెడ్ప్లస్ వన్ టీవీని మీరు కూడా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మెడ్ప్లస్ వన్ టీవీ ఫర్ మోర్ అప్కమింగ్ అప్డేట్స్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష ముళ్ళమూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, మోర్ దెన్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. ఫోలిక్ యాసిడ్ అంటే అది బేసికల్గా ఒక రకమైన వైటమిన్ బి అండి, వైటమిన్ B9 అని కూడా అంటూ ఉంటాం. మామూలుగా మనకి ప్రతి సెల్ అంటే ప్రతి కణంలో కూడా లోపల క్రోమోజోమ్ అనే జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, అంటే జన్యుపరమైన మెటీరియల్, దాన్నే డిఎన్ఏ అని కూడా అంటూ ఉంటాం. సో ప్రతి కణంలో ఈ డిఎన్ఏ అనేది చక్కగా కరెక్ట్గా ఏర్పడడానికి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చాలా అవసరం. అండ్ ప్రెగ్నెన్సీ అంటే అది ఒక కణం నుంచి చాలా పెరిగి ఒక బిడ్డ రూపంలో తయారవుతుంది. సో ప్రతి కణం కూడా సరిగ్గా ఏర్పడడానికి మదర్ బాడీలో అంటే తల్లి యొక్క రక్తంలో ఫోలిక్ యాసిడ్ అనేది సరిపడా మోతాదులో ఉన్నప్పుడే మనం ఈ బేబీ యొక్క గ్రోత్ డెవలప్మెంట్ అనేది చక్కగా ఉంటుంది. దాంతోపాటు ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ యొక్క బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అంటే వెన్నెముక, తర్వాత బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ని కూడా చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎవరికైతే తల్లుల్లో ఈ ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటుందో ఆ బిడ్డలకి ఈ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనే ఒక డిఫెక్ట్ని చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉండే బిడ్డలు హార్ట్ బీట్ ఆగిపోవటము, తర్వాత అవి 9th మంత్ వరకు డెవలప్ అవ్వకపోవటము, ఒకవేళ 9th మంత్ వరకు డెవలప్ అయ్యి జన్మించినా కూడా ఆ తర్వాత వాళ్ళకి లైఫ్ అనేది సరిగ్గా ఉండకపోవటం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఫోలిక్ యాసిడ్ అనేది కరెక్ట్ మోతాదులో ఉన్నప్పుడు ఈ మేజర్ ప్రాబ్లమ్స్ అంటే ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేటివి రాకుండా ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్క మహిళ తన గర్భం ప్లాన్ చేసుకునే ముందర ఒక 3 మంత్స్ ముందర నుంచి ఫోలిక్ యాసిడ్ అనేది రోజు వాడగలిగితే వాళ్ళు ప్రెగ్నెన్సీ లేదా కన్సీవ్ అయినప్పుడు ఇది కరెక్ట్ మోతాదులో ఉండడం వల్ల మనం ఈ జన్యుపరమైన ప్రాబ్లమ్స్, తర్వాత న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేటివి చాలా వరకు అవాయిడ్ చేయగలుగుతాం. అయితే సహజంగా మినిమం అమౌంట్లో ఫోలిక్ యాసిడ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కానీ కొంతమంది మహిళలకు అంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక హిస్టరీ ఉంది, లైక్ వాళ్ళకి షుగర్స్ ఉన్నా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే వాళ్ళకి ముందు పుట్టిన బిడ్డలకు ఇటువంటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బ్రెయిన్, వెన్నెముకలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఎక్కువ మోతాదులో ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫోలిక్ యాసిడ్ తీసుకునే ముందర కూడా ఇటువంటి హిస్టరీ గనుక ఏమన్నా తల్లికి ఉంటే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించి ఎంత మోతాదులో ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి అనేది చూసుకోవడం కూడా అవసరం.